ఏమో అప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి మీకు మీకు ఎలా అనిపిస్తుంది సారు మూడు వందల రూపాయల కూలి పత్తి ఎరపోతే మేము తల్లి ముగ్గురం బతకాలంటే పన్నెండు వందలు గాసు పెట్రోల్ ధర మేము ఏం బతుకు తినాలి ఏం బతకాలి ఎట్లా బతకాలి ఇప్పుడు మోడీ ఓటే ఓటే అంటాడు మాకు ఏం సేవలు చేసిండు ఏం చేసిండు మేము ఎట్లా వేయము మరి ఆయన వచ్చి ఇప్పుడు రాజగోపాల్ నుంచి పెట్టాడు మరి ఆయనకి వేస్తారా మీరు రాజగోపాల్ వచ్చి మా ముంగే మాట్లాడాలిగా మాకు చెప్పాలిగా కాంగ్రెస్ కాంగ్రెస్ అన్నాడు మళ్ళీ అన్న పోయిండు ఇంకా గెలిపించినావు మాకు ఏమి ఏకానీయలే ఏం అమలు బాగా చేయలే మా రెక్కలు కొట్టుకొని మేము బుక్కలు పోసుకుంటున్నాం మాది మాకు లేదు మాకు ఉంటేందుకు ఇల్లు లేదు మాకు ఓ ఎకరం జాగ లేదు మరి ఆయన ఏంటో బీజేపీలోకి వెళ్ళి నేను ఇప్పుడు బాగా డెవలప్ చేస్తాను నన్ను చెప్తారు ఆయన వచ్చి మాకు ముందర చెప్పాలిగా చెప్తే మరి ఆయనకి ఏమన్నా ఆమిస్తాం ఆయన సాటుకు మాట్లాడితే లెక్క కాదు సదరికి రావాలి నువ్వు కాంగ్రెస్లో ఏం చేసినావు మాకేం చేయకపోయినావు మా కాంగ్రెస్ మేము సర్పంచ్ గెలిపించినాం సర్పంచ్ ఏం చేసిండు నువ్వేం చేసినావు మేము అడుతాం ఆయన వస్తే చెప్తాం ఇట్లా మాకేం చేసినావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు అది వరకు చేసిందేముంది ఇప్పుడు చేయకపోయేదేముంది నీకు ఎట్లా ఓటు అయ్యాం మేము ఎట్లా గెలిపియం ఇప్పుడు ఎవరిని గెలిపిస్తే మీరు మంచిగా అనుకుంటున్నారు మీరు ఎవరు మాకు ఎవరు సవలత్ చేస్తే మంచి చేస్తే వాళ్ళకే ఓటు వేస్తాం అది ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తారు అనుకుంటున్నారు మీరు ఎవరు అంటే మా పిల్లలకు మా అమ్మాయి కూడా పంపలేదు ఏంటిది కేసార్ కెట్టు కేసీఆర్ గిట్టు పంపలే పన్నెండు వేలు వేసిండు మా మన్మరాలు ఉడితే కేసీఆర్ గిట్టు మంచి మంచి కుళ్ళలు కూసాలు సబ్బులు అన్నీ పంపిండు అన్నీ పంపినవన్నీ మేము ఎట్లా నువ్వు ఏం పంపినవని మేము నువ్వు వస్తే కొట్టేస్తాం సారు కేసీఆర్ కిట్టు గట్ల పంపిండు మొగపితేనేమో పదివేలు వేసిండు ఆడపిల్లలు పుడితేనేమో పన్నెండు వేలేసిండు కుళ్ళ కూసాలు సంవత్సరం దాకా సబ్బులు పెట్టే సుతికేసు ఇవన్నీ పంపిండు ఇవన్నీ పంపినాన్ని ఎట్లా మార్చాలి నెలకు రెండు వేలు పింఛనిస్తుండు ఎవరిని నువ్వు నేనా కేసీఆర్ని గెలిపిస్తా కారు గుర్తుకు ఓటేస్తా కారు గుర్తుకు ఓటేసి నేను గెలిపించుకుంటాను నా రాష్ట్రం ఉంది రాజ్యం ఉంది ఏది లేకున్నా ఆయన ఇంటికి పోయి కొట్లాడేంత అక్తిగా అధికారం ఉంది మాకు